నాడు నేడు పనుల్లో అంగన్వాడి కేంద్రాల రూపురేఖలు మారుతున్నాయని రామచంద్రాపురం మండలం ఎంపీడీఓ రాజశేఖర్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం పరిషత్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పుత్తూరు ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడు నిధులతో నిర్వహించిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేడం మీరు చేసినప్పుడు ఇక్కడ చేశారు కదా, ఇక్కడ ఎలా ఉండింది, ఎలా చేయగలిగారు ఇవన్నీ ఇట్లంతా, మళ్ళీ నేను నాకు అడిగేవాళ్ళు అక్కడ మీరు చేసి వచ్చారంట కదా అట్లా. సో మనకి ఒక సంతృప్తి అనేది ఉంటుంది. ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు దాన్ని చూసి 10 మంది బెనిఫిట్ అవుతున్నప్పుడు ఆనందం. మనం అయ్యి డబ్బులు ఇచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఎవరికైనా ఏదైనా చేయగలుగుతామా? కానీ భగవంతుడు ఇప్పుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కానీ, ఎంఎస్కేలకు కానీ, అంగన్వాడీ వర్కర్లకు కానీ, వాళ్ళతో పాటు తల్లులందరికీ కూడా మనకు ప్రభుత్వము ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకి సేవ చేసి భగవంతుడు చెప్తారు కదా, మానవ సేవే మాధవ సేవ అని. అదేవిధంగా పిల్లలు దేవుడు ఒకటే అంటారు కాబట్టి మనం చేసేది అక్కడ ఎవరి కోసం చేస్తున్నాము? పిల్లలకి, బాలింతలు, గర్భవతులకి, ప్రజల కోసం చేసేది కాబట్టి కొంచెం మనం మంచి ఆలోచనతో వేరే వేరే ఆలోచనలకి తావివ్వకుండా, రకరకాల ఒత్తిళ్ళకి తలొగ్గకుండా ఈ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చేసినట్లయితే చాలా కాలం పాటు క్వాలిటీతో ఆ బిల్డింగ్స్ ఉండి మనకి అందరికీ అనుకూలంగా ఉపయోగంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కొంచెం మనసు పెట్టి మనం అడగొని చేస్తే మనకేమొస్తుంది.